వేదములు ఏం చెబుతున్నాయి, ఒక్కొక్కప్పుడు కాలం కలిసి రాకపోతే దాన్ని బట్టి కూడా ధర్మం మారాలి. ఉదాహరణకి ఇప్పుడు దేవాపి అనేవాడు అడవికి వెళ్ళిపోయాడు, అప్పుడు అతని బదులుగా శంతనుడు రాజు అయ్యాడు. దేవాపి సన్యాసం పుచ్చుకుంటే శంతనుడు సన్యాసం పుచ్చుకోవాలని లేదు. ఇవన్నీ నియమాలు, ధర్మము సూక్ష్మకాల దేశాలని బట్టి మారుతాయి. అందువల్ల పెళ్లి చేసుకో అని ఇప్పుడు కుంతీదేవి వీళ్ళిద్దరికీ వివాహం చేసి, అయితే ఒక నియమం, నువ్వు రాక్షస స్త్రీ, రాక్షస ధర్మం ప్రకారంగా పగటిపూట భీముడిని తీసుకుని మీ ఇద్దరు ఎక్కడనే విహరించండి, రాత్రిపూట మాత్రం మా అబ్బాయి మా దగ్గరే ఉండాలి, ఇది మా నియమం అన్నదట. కొన్ని కారణాలు ఉన్నాయి. రాత్రిపూట రాక్షస స్త్రీలకి తెలియకుండానే కొన్ని పిచ్చ లక్షణాలు వచ్చి ఒకవేళ భర్తను కూడా తినాలనిపిస్తుందేమో, అప్పుడు భీముడు ఆవిడ చంపుతాడేమో అని ఈవిడ భయం. నిజానికి ఆ హిడింబకి ఆ లక్షణం లేదు, అయినప్పటికీ ఎందుకైనా మంచిది. కొన్ని రాక్షస ధర్మములు కుంతి కూడా ఎరిగినది. రాత్రిపూట రాక్షస స్త్రీలలో విపరీత కామము, విపరీతమైనటువంటి క్షుత్తు పుడతాయి. అప్పుడు ఒక్కొక్కసారి మానవుడైతే ఆ మానవుడిని కట్టుకున్న భర్తనైనా తింటారని శాస్త్రం. ఎందుకు వచ్చిందని పగలు తిరగండి రాత్రి అప్పచెప్పండి అందుట. అప్పటి నుంచి పగలేమో రాత్రిపూట దాకా ఆ అడవుల్లో విహరించి చీకటి పడుతూ ఉండగా భీముడిని తిరిగి అప్పగించి వెళ్ళిపోయేది. ఇక్కడి నుంచి వీళ్ళు క్రమంగా నడుచుకుంటూ శాలిహోత్రుడి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ ఆ హిడింబ చెప్పినట్టే పెద్ద చెట్టు, చెట్టు పక్కన సరోవరం కనబడ్డాయి. ఆవిడ ముందే చెప్పేసింది కదా, అలాగే జరిగింది అనుకుని వీళ్ళు ఆ చెట్టు దగ్గరికి చేరారు. ఇంతలో ఆ చెట్టు దగ్గర కూర్చుని ఉన్న మహర్షి శాలిహోత్రుడు అక్కడికి వచ్చి, నాయనలారా మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు, హిడింబ పంపగా వచ్చారు కదా, రండి అని ఆదరించి, ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి చీకటి పడుతోంది, చీకటి పడటం వల్ల హిడింబ ముందే అడవిలోకి వెళ్ళిపోయింది, అందువల్ల హిడింబ లేకపోయినా హిడింబ పంపగా వచ్చారని గ్రహించాడు కనుక ఆయన వాళ్ళని గౌరవించి, ఈ చెరువులో నీళ్లు తాగండి, ఇక మీకు ఆకలి ఉండదు దాహం ఉండదు, వేరే నేను మీకు ఆహారం పెట్టక్కర్లేదు, ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి అన్నాడు. వాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకుని కొన్ని రోజులు ఉన్నారు. ఒక రోజున మహానుభావుడు నీలమేఘఛాయ శరీరుడు కపిల వర్ణంతో కూడినటువంటి జుట్టు కలిగిన వాడు, వేదములను విభాగించిన వాడు కృష్ణద్వైపాయనుడు అక్కడికి వచ్చాడు. వచ్చి, అమ్మా కుంతి నువ్వు చాలా అదృష్టవంతురాలి, ఇదిగో ఈ కనపడుతున్న నీ కోడలుందే హిడింబ, దీని అసలు పేరు హిడింబ కాదు, హిడింబుడి చెల్లెలు అవ్వడం వల్ల హిడింబ అని పిలువబడింది, దీని అసలు పేరు కమలపాలిక, ఇది ఒక గొప్ప దేవతాస్త్రీ, కారణజనుగురాలు, శాపవశాత్తు సాలకటంకటేయ వంశంలో రాక్షస వంశంలో పుట్టింది, ఈవిడ వల్ల మీ జన్మ చరితార్థమయ్యింది, మిమ్మల్ని ఎప్పుడూ సేవిస్తుంది ఈవిడ, మహాత్మురాలు ఈవిడ, ఈవిడిని సేకరించి భీముడు మంచి పని చేశాడు, ఈ భీముడికి పుట్టబోయేటటువంటి కుమారుడు ఎన్నో రకాల గండాల నుంచి రక్షిస్తాడు, పాండవులకి ఇద్దరు బాగా దిక్కవుతారు, ఒకడు సుభద్రాపుత్రుడు సౌభద్రుడు, మరొకడు ఈ హిడింబేయుడు హిడింబాపుత్రుడు అని మెచ్చుకుని, ఇంకెక్కడ ఎక్కువ కాలం ఉండకండి, ఇక్కడ ఆకలి దప్పిగా ఉండవు నీళ్లు తాగితే, ఈ చెట్టు మీకు రక్షణ కల్పిస్తుంది, అయినా క్షత్రియ ధర్మం కాదు ఇక్కడ ఎక్కువ కాలం ఉండడం. యమునా నదీ తీరంలో ఏకచక్రపురం అని ఒక ఊరుంది, ఆ ఏకచక్రపురానికి పండి, అక్కడ మీకు ఓ విప్రుడు ఉన్నాడు ఆశ్రయం ఇస్తాడు, ఆయన ఇంట్లో ఉండండి, క్రమంగా మీకు సకల శుభాలు కలుగుతాయి అంటూ ఉండగా కుంతి కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతటి మహాత్ముడు ధర్మరాజు గారికి కర్మయోగం ఏమిటి అన్నదట. కంగారు పడకు, ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు దుఃఖం పొందుతాడు, ఎంత గొప్పవాడికైనా జీవితంలో ఒడిదుడుకులు వచ్చి తీరుతాయి. సాక్షాత్ భగవంతుడు కూడా భూలోకంలో పుడితే ఒక్కొక్కప్పుడు కాలానికి బందీ అయి కష్టాలు పొందవలసిందే. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు మధురానగరంలో తల్లిదండ్రుల దగ్గర పుట్టి కూడా బృందావనం చేరాడు, వ్రజభూమిలో చేరాడు, రేపల్లెలో ఉన్నాడు, అది కాల లక్షణం. అలాగే మీకు ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. ఈ ధర్మరాజు పురుథు గుణ సాంద్రమూర్తి, మంచి గుణములు కలిగిన వాడు, ఈతడు చక్రవర్తి అవుతాడు, ఈతడు అశ్వమేధయాగం చేస్తాడు, మీ వంశానికి ప్రతిష్ట తెచ్చి పెడతాడు, ఇంద్రుడంతటి వాడి గౌరవం పొందుతాడు, సాక్షాత్తు యమధర్మస్వరూపుడు ఈతడు అని ఆశీర్వదించాడు. పృథివీం అఖిలాం జత్వా సర్వాం సాగరమేఖలాం భీమసేనా అర్జున బలాత్ భోక్ష్యతే నా అత్ర సంశయ. వేదవ్యాసులు వారు అన్నారు, కంగారు పడకు, ఇతడు విష్ణువు అనుకో, విష్ణువుకి నాలుగు చేతులుండి భూలోకంలోకి వస్తే కోరిన కోరికలు తీరుస్తాడు. ఇతడు కూడా చతుర్భుజములు కలిగిన విష్ణువు లాంటివాడు. భూమిని పరిపాలించే రాజులో విష్ణువు యొక్క అంశం ఉంటుంది.
విష్ణువు కాకపోతే రాజు కాడు. నా విష్ణు పృథివీపతి, విష్ణువు కానివాడు రాజు కాడు. కాబట్టి అతడు విష్ణువు. ఈ విష్ణువుకి నాలుగు చేతులు ఎవరు? భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ నలుగురు నాలుగు చేతులు. నాలుగు చేతులుగా సోదరుల్ని పెట్టుకున్న విష్ణువు ఇతడు. ఇతడి వల్ల ఈ భూమి ధర్మమయమవుతుంది. ఎన్నో యజ్ఞములు చేస్తాడు. సప్త సముద్రములతో పరివేష్టింపబడిన భూదేవిని ఏలుతాడు. ఇందులో సందేహం లేదు. ఈ కమలపాలిక వల్ల మీరు సుఖం పొందుతారు. ఇక్కడ పిల్లాడు పుట్టాక వెళ్ళండి అనేలోపు సజ్జోగర్భంలో ఈ కమలపాలికకి వ్యాసుడి సన్నిధానంలో ఒక మహాత్ముడైన కొడుకు పుట్టాడు. వాడు పుట్టి పుట్టడంతో నేల మీద పడ్డంతో నేలంతా ఒక్కసారి కిందకి దిగిపోయిందిట. 1000 పడగలున్న ఆదిశేషుడి యొక్క తలకాయలు మొగ్గాయి. అంటే ఎంత బరువు ఉన్నాడో ఆలోచించండి. ఈ కుర్రాడు భూమి మీద పడితే భూమికి బరువు ఎక్కువైపోయి భూమి కిందకి దిగిపోతే ఆ భూమి బరువు మొయ్యలేక ఆదిశేషుడు కొంచెం పడగల్లో వంచాడు. అంతటి బలశాలి, నల్లని శరీరంతో, శంకువులలో ఉన్నటువంటి చెవులతో, పెద్ద కోరలతో, ఎర్రని నేత్రాలతో పుట్టుకొచ్చాడు. కామరూపుడు అతడు. ఒక అద్భుతమైన పద్యం ఇక్కడ నన్నయ్య గారు రాశారు. నరవరుడై నభీము వలన ప్రభవించే హిడింబకు సుతుండురుతర భీమరూపుడు ఘటోత్కచనాముడు విస్ఫురద్భయంకర వదనంబు శంకునిభ కర్ణములు వికృతాక్షులు పయోధర వరవర్ణమున్ వికటదారుణ దముష్ట్రలు నొప్పుచుండగల్. ఎంత కాదనుకున్నా రాక్షసవంశం కదా, అందుకే వికటమైన దారుణమైన దంష్ట్రలు కోరలతో. భీముడి కొడుకు గనక భీమ పరాక్రమంతో భయంకరాకారంతో ఈ హిడింబకి భీముడు ఘటోత్కచుడు అనే పేరుతో పుట్టాడు. భీమునికి హిడింబకి ఘటోత్కచుడు అనే పేరుతో ఈ వీరుడు పుట్టుకొచ్చాడు భీమాకారుడు. అతని వదనం చూస్తేనే యుద్ధరంగానికి ఎప్పుడైనా అతను ఎడితే ఆ ముఖం చూస్తేనే శత్రువులు తచ్చిపోతారట. శత్రువులకు అతి భయంకరంగా కనబడేటటువంటి వదనం, భయంకర ముఖం అది. ఇంకా శంకువులులా ఉన్నాయి చెవులు, వికృతమైన నేత్రములు. పుట్టి పుట్టగానే తక్షణం నవయౌవనాకారుడైపోయాడు. చిత్రం ఏంటో తెలుసా? శాస్త్ర పండితుడయ్యాడు. ఇలాంటివి అరుదుగా జరుగుతాయి. పుట్టగానే అతడికి పూర్తి యౌవనం రావడం, యౌవనంతో పాటుగా శాస్త్ర పాండిత్యం వచ్చింది. మహామహిమలు, ఆకాశగమనం, ఇవన్నీ వచ్చాయి. ఎక్కడెక్కడున్న పిశాచములన్నీ కూడా, సత్వగుణం కలిగిన పిశాచములన్నీ ఈ ఘటోత్కచుడి దగ్గరకు వచ్చాయి. జయహో సాహో దేవరా నువ్వు మా నాయకుడి అన్నాయి. ఈ విధంగా పిశాచి నాయకుడు అయ్యట పుట్టగానే పెద్ద కొడుకు, పెద్ద కొడుకుని ధర్మరాజు గారు కౌగిలించుకున్నాడు. కామరూపుడు కదా ఘటోత్కచుడు, వెంటనే కామరూప విద్యతోటి అందంగా మారిపోయాడు. ఆ పెద్ద కొడుక్కి పుట్టగానే సానాధికాలు అన్నీ ఏర్పాటు చేశారు ధర్మరాజాదులు. అందరూ కూడా భీమపుత్రుణ్ణి కౌగిలించుకుని ఆనందంతో పొంగిపోయారట. ఎందుకంటే వంశానికి పెద్ద కొడుకు వాడు, పైగా భీముడు అంటే వాళ్ళకి అభిమానం. కమలపాలిక యొక్క గొప్పతనం తెలిసింది. పైగా ఈ ఘటోత్కచుడి యొక్క పరాక్రమం వాళ్ళకి ఏదైనా రక్షణ కలిగిస్తుంది భవిష్యత్తులో అని ముందే చెప్పాడు వ్యాసుడు. అందుకని కౌగిలించుకుని అతన్ని ఆదరించాక అతను అన్నాడు, నేను ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేను. ఈ పిశాచ సైన్యం మీ దగ్గర ఉంటే కొంచెం ఇబ్బంది మీకు. అందువల్ల నేను ఇక్కడ నుంచి ఈ పిశాచాలతో కేకారణ్యంలో కొండగుహల్లో ఉంటాను. ఒక్కసారి ఘటోత్కచ అని మీ ఐదుగురులో ఎవరు తలుచుకున్నా తక్షణం ప్రత్యక్షమవుతాను.